హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎం తెలుగు ఛానల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే నాటు చిక్కుడుకాయ చెట్టు, దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే నాటు చిక్కుడుకాయని మన ఇండ్ల దగ్గర వేసుకుంటాం, పెంచుకుంటాం, పెద్దది చేస్తాం. చేసిన తర్వాత అది పూతొస్తుంది, పిందె వస్తుంది, కాయ వస్తుంది. ఆ వచ్చే టైంలో దానికి ఒక రోగం లాంటిది వస్తుంది. ఆ రోగం ఏ విధంగా వస్తుందంటే పురుగు కొట్టేది వేరు. పురుగు అనేది పెద్ద సైజుగా ఉంటుంది, మనకు కనబడుతుంది. రోగం అనేది చీడ అని కూడా అనొచ్చు దాన్ని. ఆ చీడ అని నాటు భాషలో అంటుంటాం. అది వచ్చి రెమ్మలకు కానీ, ఆకు కాండానికి కానీ, కాయ మొత్తానికి కానీ, పూత కానీ, వీటికన్నిటికీ కలిపి నల్లగా అట్లే సన్నటి పురుగు అన్నమాట. అది మన కంటికి కూడా కనబడదు. అది పురుగ ఏమనేది కూడా మనకు తెలియదు. ఆ విధంగా ఉంటుంది అది. అది నల్లగా తిరుక్కునేస్తుంది అన్నమాట. కాయ మొత్తానికి నల్లగా తిరుక్కునేస్తుంది. కాండాల మొత్తం అదేవిధంగా తిరుక్కునేస్తాయి. పూత కూడా అదేవిధంగా నల్లగా తిరిగేస్తుంది. ఆ నల్లగా తిరిగినప్పుడు దీనికి కొన్ని పల్లుటూరి విద్యలన్నీ చేస్తుంటారు. ఆ విధంగా చేయొచ్చు. కానీ అది ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. కొన్ని మందులు పట్టొచ్చు, లేదు ఇంకా ఇతర ఇతరాలు ఉన్నాయి, అవి కూడా వీడియో ద్వారా చూపిస్తూ నేను చెప్తున్నాను. ఈ విధంగా ఆ దానికి ఏ విధంగా చేయాలి అనేది నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను. అట్లే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్గా వస్తుంది. నాకు లైక్ చేసిన దానివల్ల మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా చాలా మంచి వీడియోలు చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. చూడండి ఫ్రెండ్స్, ఈ కాండం అంతా అట్లే నల్లగా మారిపోయినది. ఇది చెట్టు, అట్లే పూత కూడా కనపడుతుంది చూడు నల్లగా. ఆ పూత మధ్యలో ఉండే కాండాలంతా నల్లగా మారిపోతుంది. ఇది పట్టిందంటే మాత్రం కాగి తినలేము. ఆ కాయలు కాయవు, ఆ పూత పనికిరాదు. ఈ విధంగా నల్లగా తిరుక్కుంటుంది. దీనికి మందు కొట్టిస్తున్నాం, ఒకసారి చూడొచ్చు. ఈ ఆకులు కూడా నల్లగా అట్లా తిరుక్కుంటుంది, నల్లగాను ఉంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇది నల్ల రోగం అని కూడా అనొచ్చు, నల్ల తెగులు అని అంటారు. ఈ విధంగా చెట్టు కానీ కాయ కానీ, ఇక్కడ మధ్యలో కాయ కనపడుతుంది కదా, ఆ కాయలు కూడా నల్లగా ఉన్నాయి. ఒకసారి మీరు కాయలు కూడా చూడొచ్చును. ఇక్కడ అంతే కాకుండా బూడిద, గమీషను ఇలాంటివి కలిపి ఉదయాన్నే మంచు పడి ఉంటుంది. దాని మీద చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మ మీద ఈ బూడిద, మన పొయ్యి మంట వేసుకుంటే బూడిద, గమేక్షణం కలిపి చల్లితే ఆకుల మీద అతుక్కొని ఆ పురుగు చస్తుంది. కానీ ఆ దానికి పోదు ఇది. ఈ విధంగా మందు కొట్టిస్తే కానీ పోదు. మందు కొట్టి కాయలు కనబడతాయి, అవి నల్లగా తిరుక్కోండి. చూడండి ఒకసారి ఎట్లుందో, ఆ విధంగా అయిపోతుంది. ఇంకా అట్లే ఉండిందంటే కాయలే మనకి పనికిరావు. ఆ పూతంతా కూడా కాండాలు కనబడుతుంది, ఎట్లా కనబడుతుంది. ఆ విధంగా మనం ఆ చెట్టుని పెంచి కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ చెట్టుకి ఇప్పుడు మందు కొట్టిస్తున్నాం. చూడండి ఒకసారి, ఒక అతను కొడతాడు. ఇక్కడ నల్లగా ఉంటాయి చూడండి కాయలు. ఈ ఎడ్జులంతా ఇంకా నల్ల కాయలంతా తిరుక్కునేస్తుంది అది కాయలు. మందు కొట్టిస్తున్నాం. ఆ విధంగా మందు కొట్టిస్తే అవి అప్పటికప్పటికే రాలిపోతాయి. బాగా కాయ బాగా పట్టింది. ఆ పురుగు ఉంటే నల్ల పురుగు నల్లగా అయిపోతాయి కాయలు.
శనగ చెట్టు కూడా చూసినా ఎట్టయిపోతుంది ఆ పురుగు గని తాగిందంటే అంటే నల్లగా అయిపోతుంది. బాగా తడవని ఆకులు గీకులు అన్నీ తడిసిందనుకో బాగుంటుంది. ఆ పోత మీద కొడుకోటు పోత తడిసేటి పోత మీద కొడుకోటు ఆ పోత మీద కొట్టాలా బాగా మండల సందను కూడా వదిలేనాయి అన్ని కరెంట్ ఉన్నది చూసే అక్కడే నిలబడుకో కొంచెం ప్రెజర్గా వదులు అంత దూరం పోవాలంటే ప్రెజర్గా వదలాల చూసినారా కాండం ఎంత నల్లగా అయిపోయినదో ఆకులు కూడా చూడండి నల్లగా చుక్కలు చుక్కలుగా ఉంది. చూడు పురుగు అది పురుగు అది మన కంటికి కూడా కనపడదు అది నల్లగా ఉంటుంది అది చూడండి ఒకసారి పైకి ఎత్తబాక పైకి పైప్ని పైకి ఎత్తబాక కరెంట్ ఉండదు ఇంకొంచెం ఎట్లు వదులు సైడ్ వదులు ఇలా చేస్తే ఆ పురుగు రాలిపోతుంది మళ్ళీ బాగా కాయలు కాస్తాయి పూత వస్తుంది పిందులు వస్తాయి. ఈ విధంగా మందు ప్రెషర్ ఇవ్వాల ఇచ్చి దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలా కాపాడుకుంటే కాయలు బాగుంటాయి తినడానికి. ఈ కాయ మీద వదులు కాయ మీద వదులు ఒకే సందేనా దానికి ఒకే సందులో వస్తా ఉందా చెత్త తగులుకుంది అయిపోయిందా ఎప్పుడు ఇప్పుడు కొట్టినది ఇప్పుడు కొట్టిందానిక ఆ
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ని క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు లైక్ చేస్తే నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. మీరు లైక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.